ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ గిరిజ ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శిక్ష జ్యోతిష్య శిక్షణ నిపుణులు అలాగే లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి ఈ డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు డిసెంబర్ నెలకి సంబంధించి ద్వాదశ రాశిల వారికి ఎలా ఉండిపోతుంది అందులో మొదటగా మేషరాశి వారికి ఎలా ఉంటుందంటారు తప్పకుండా డిసెంబర్ మాసం మొత్తము కూడా చూసుకుంటే లగ్నాధిపతి అంటే లగ్నం నుంచి చూసుకోవాలి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు మేషరాశి అనుకుందాం అధిపతి వెళ్ళి నీచ స్థానంలో ఉన్నాడు అంటే నాలుగో స్థానంలో కూర్చున్నాడు ఈ నాలుగో స్థానంలో కూర్చున్నప్పుడు ఏంటంటే ఇది విద్యాస్థానము తల్లిగారి ఆరోగ్య సంబంధించిన తల్లిగారికి సంబంధించినటువంటిది మరియు భూములు గృహాలు వాహన సంబంధించిన విషయాల గురించి చెప్తుంది కాబట్టి విద్యార్థులకు కాస్త స్ట్రెస్ ఉండడం మేషం వారికి కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళకూడదు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు తొందరపడి ఎక్కువ రేట్ పెట్టి కొనడము ఇట్లాంటివి చేయకూడదు కాస్త రైతులు కూడా కాస్త చూసి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి ఇక ఫినాన్షియల్ మ్యాటర్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి రెండవ అధిపతి అయినటువంటి శుక్రుడు మూడవ తేదీ నుంచి శుక్రుడు ధనస్సులో ఉన్న శుక్రుడు మకరంలోకి వస్తున్నాడు సో ఎప్పుడైతే మకర రాశిలో శుక్రుడు అక్కడ చేరుకుంటున్నాడో కొంచెం ఉద్యోగంలో రావాల్సిన కొంత డబ్బు రావడం జరుగుతుంది ఎందుకంటే రెండవ అధిపతి పదిలో ఉన్నాడు కాకపోతే ఎంతైనా ఆరులో ఉన్నాడు కాబట్టి కేతువు మీరు ఈ నెల పర్టికులర్గా సహజంగానే మనకి మేషలగ్నం వారికి పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వస్తుంది అంటే ఎవరికైనా అప్పు ఇవ్వడము ఎవరి దగ్గర నుంచి అయినా అప్పు తీసుకోవడం ద్వారానే వీళ్ళు ఇరుక్కుంటారు ఎప్పుడు కూడా మేషం వార్ పర్టికులర్గా మేషం వార్ వాళ్ళకి ఈ టైం పర్టికులర్గా అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి పడితే సరిపోతుంది సరిపోతుంది కొంచెం షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి సంతానం కోసం శస్త్రచికిత్సలు ఇట్లాంటివి చేయించుకుంటారు ఐవీ ఐవీఐ ఐయుఎఫ్ ఇలాంటి ఇలాంటివి చేయించుకునేటువంటి వారికి పర్టికులర్గా ఈ పదహారు డిసెంబర్ నుంచి అనుకూలత బాగుంటుంది ఎందుకంటే పంచమాధిపతి కోన స్థానంలోకి వెళ్తున్నాడు సో సంతానం కోసం కానివ్వండి ఏదైనా ఉపాసన చేయడం కోసం కానివ్వండి పదహారు పదిహేను పదహారు తేదీల నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే మొదటి పదిహేను రోజులు కాస్త జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి మరియు విధంగా వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద గృహం కానీ వాహనం కానీ ఆవరణం కానీ వస్త్రాలు కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ నెలలో ఎక్కువగా అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వారు ఏదైనా ఫ్యాషన్ రిలేటెడ్ ఇట్లాంటివి నేర్చుకోవడానికి అది జీవిత భాగస్వామి నేర్చుకోవడానికి అనుకూలించేటువంటి సమయం అంటే వీళ్ళ యొక్క జీవిత భాగస్వామి మరియు రాహు రాహుసంచారం జరుగుతుంది కాబట్టి వీళ్ళకి విదేశాలకు వెళ్ళడానికి కూడా అనుకూలంగా ఉంది కొంతమంది సంశయిస్తుంటారు విదేశాలకు వద్దా వద్దాని కాకపోతే ఆ జర్నీ ఎలా జరుగుతుంది అంటే కొంచెం స్ట్రెస్ఫుల్గా సాగుతుంది ఎందుకంటే పన్నెండులో ఉండే రాహు ఎవరి కోన స్థానంలో ఉన్నాడు అనేటువంటిది మనం పరిశీలన అంటే ఒక గ్రహము ఒక రిజల్ట్ ఇస్తుంది అన్నప్పుడు ఆ ప్లానెట్ అక్కడ ఉండి ఏ కాంబినేషన్లో ఇస్తుంది రిజల్ట్ అంటే చిన్న చిన్న చాలా ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారమ్మా ఒక మంచి డిష్ చేస్తారు అందులో వేసే ఇంగ్రీడియంట్స్ బట్టి ఆ టేస్ట్ మారుతుంది అట్లాగే గ్రహాలు కూడా ఏ గ్రహాలతో కనెక్టివిటీ అయి ఉన్నాయో దాన్ని బట్టి దాని యొక్క రిజల్ట్స్ అవి మారిపోతాయి ఈ వెళ్ళే విదేశాలకు వెళ్ళేటువంటిది కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాలు కానివ్వండి కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటాయి కొన్ని సంఘటనలు వెళ్ళి ఇవన్నీ క్లియర్ అవ్వాలి అంటే వీళ్ళు నృత్యం చేయాల్సింది సూర్య భగవానుడు ఆరాధన చేయాలి శని కుజ రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి కొంచెం ఎక్కువ లాభాలు వస్తాయని ఎవరో చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం చూడండి ఎలా ఉంటుందంటే సొసైటీలో మోసాలు ఎలా ఉంటాయంటే ఒక అంటే నేను నేను రోజు మేము చాలా మందితో ఆస్ట్రాలజీలో మాట్లాడుతుంటాం కాబట్టి ఒక భూమి అమ్ముడు పోవాలంటే ఇవాళ రేపు చేసే టెక్నిక్ చెప్తాను చూడండి అది ఏదో లిటికేషన్లో ఉంటుంది ఒక వ్యక్తి చెప్తారు ఆయన ఏదో కష్టాలు నమ్మేసుకుంటున్నారంటే అంటే బయట తెలిస్తే మళ్ళీ వేరే వాళ్ళు కొనేసుకుంటారు అని ఒక ఒక క్రియేట్ చేస్తారు అంటే ఈ వ్యక్తికి అసలు దాని గురించి ఏమిటి అని చెప్పి తెలుసుకుని తెలుసుకునే టైం ఇవ్వకుండా నమ్మేస్తారు అటువంటివి జరుగుతుంటాయి అందులో పర్టికులర్గా మేషం వారు ఈ మధ్య కాలంలో భూములు గృహాలు ఇలాంటివి తీసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్యాక్టరీస్ నిర్మాణం చేసేటప్పుడు ఎందుకంటే నీచబడ్డ కుజుడు కదా ఆ ఎఫెక్ట్ అనేటువంటిది ఇస్తాడు దాని నుంచి బయటపడాలి అంటే కాస్త ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం ఇవి గనక చేస్తున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది వీరికి గురుగారు పరిహారంగా మీరు చెప్పినట్టుగా అంటే కేతువులను పూజించడం కానీ శని గ్రహానికి తైలాభిషేకం చేయడం నమస్కారాలు ఓకే అంటే వీటితో పాటు సూర్య నమస్కారాలు గురుగారు గోచార ఫలితాలు చెప్పారు కదా ఈ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుందా వేరే ఇంకేదైనా ఎఫెక్ట్ కూడా ఉంటుందా మనిషి మీద గోచారం అనేటువంటిది కాలం లాంటిది అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు వచ్చిన ఎగ్జాంపుల్ స్టూడియోకి వచ్చాను స్టూడియోకి వచ్చే ముందు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు ఒక గంటలో వచ్చేస్తాను అనుకున్నప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి ఏమొద్దు గంటల నరబట్టచ్చు అంటే ఏమిటి నా ప్రమేయం లేకుండా బయట ట్రాఫిక్ అనేటువంటిది ఎక్కువ ఉన్నప్పుడు నేను వన్ వన్ అవర్ పట్టే టైము వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అలాగే ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషి యొక్క జీవితం అనేది అతని జన్మజాతకము గోచారము రెండు ఉంటాయి గోచారం అంటే ఇప్పుడు తిరిగే గ్రహాలు జన్మజాతకం అంటే ప్రస్తుతం జన్మజాతకం అంటే నేను పుట్టినప్పుడు ఎవరికి వారు వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏంటి గ్రహాలు ఏమిటి ఇవన్నీ ఎలా వస్తాయి అంటే వీళ్ళు పూర్వజన్మల్లో చేసుకున్న కర్మని బట్టి ఎగ్జాక్ట్లీగా ఆ టైంలో పుడతాడు జీవుడు ఇంకా అందులో డౌట్ ఏం లేదు పర్ఫెక్ట్గా ఏ టైంలో పుట్టాలో వాడికి ఏ రుణాలు ఉన్నాయో ఏ రుణాలు తీర్చుకోవాలో అవన్నీ తీర్చుకోవడానికి పుడతాడు పర్పస్ ఉంటుంది ప్రతి జీవి జన్మెత్తడానికి ఒక పర్పస్ ఉంటుంది పుట్టారు అంటే మిగతా జన్మలో జరుగుతుంది అది ఎలాగా అంటే ఈ జన్మలో ఇప్పుడు ఒక లగ్నంలో పుట్టాం మనుషులందరూ ఎందుకు లేరు రకరకాల రూపురేఖలు హైట్లు కలర్స్ ఎందుకు అట్లా ఉంటారు వాళ్ళ లగ్నం అనమాట ప్రభావం వాడు చేసే వాడికి ధనయోగం బాగా ఉంది ఒక వ్యక్తికి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఆ వ్యక్తికి బాగా ధనయోగం ఉంది అంటే గనక వాళ్ళకి ధనస్థానం బాగుందని అర్థం అందుకే చూడండి కొంతమంది పెద్దగా ఏం చదువుకోరు కానీ వాళ్ళు సంతకం పెట్టడం కూడా రాదు సంపాదన బాగా చదువుకొని కూడా పెద్దగా సంపాదన లేకుండా ఏదో చిన్న జాబ్ చేస్తుంటారు ఇప్పుడు లాజిక్స్ మనం ఏమంటే బాగా చదువుకుంటే కోటీశ్వరుడు అవుతాడని మనం గ్యారంటీ ఇవ్వలేము ఏమి చదువుకోకపోతే నువ్వు కోటీశ్వరుడు అవ్వలేవని నువ్వు చెప్పలేవు ఇట్స్ డిపెండ్ ఆన్ లక్ అయితే ఇక్కడ ఏంటంటే నేనేమంటానంటే లక్ కూడా కాదంట అది లక్ అన్ లక్ కూడా కాదు కర్మే అంటారు ఆయన నువ్వు పూర్వజన్మలో ఏ కర్మ చేసావో ఆ కర్మ ఆధారంగా ఈ జన్మ ఉంటుంది అంటే నువ్వు పూర్వజన్మల్లో మనం ఫుడ్ లేని వ్యక్తికి దయతో ఫుడ్ పెట్టావు లేకపోతే పాపం బాగా ఇబ్బంది ఉన్నారు మీ తమ్ముడో మీ అక్కో లేకపోతే మీ ఎవరో వాళ్ళకేదో ధన సహాయం చేసింది ఏదో ఇబ్బందుల్లో ఉన్నారని అపాత్ర దానం కాదు మళ్ళీ నిజంగానే వాళ్ళు జెన్యున్గా ఇబ్బందుల్లో ఉన్నారని సహాయం చేశారు అది మీకు పుణ్యంగా వస్తుంది ఇక్కడ మీకు అలా కాకుండా మీ దగ్గర డబ్బులు ఉంచుకొని కూడా వాళ్ళు ఇబ్బంది పడి వాడు చచ్చిపోతున్నా సార్ నాకు సంబంధం లేదు నీ ఇష్టం నువ్వు పోతే బాగా వదిలేస్తే ఇక్కడ ఈ జన్మలో మీకు ధనప్రాప్తి అనేటువంటిది ఉండదు కుటుంబం అది ఎట్ ద సేమ్ టైం కుటుంబం కూడా అంతే కొంతమందికి మంచి ఫ్యామిలీ ఉంటుంది కొంతమందికి ఫ్యామిలీతోనే ఇబ్బంది ఉంటుంది బికాజ్ ఆఫ్ పాస్ట్ లైఫ్లో వీళ్ళు ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారు మంచి ఫ్యామిలీ ఉన్నా కూడా వాళ్ళని ఇంటికి వచ్చి తాగి వచ్చేసి ఇంట్లో వాళ్ళందరిని గందరగోళం చేసేసి ఇంట్లో నాన్న గందరగోళం చేసి ఇంట్లో వాళ్ళని తిట్టి కొట్టి మళ్ళీ బయటకెళ్ళిపోయి వీడు ఎప్పుడు వస్తాడో ఇంట్లో గజ గజలు ఆడుకునే స్థితి వీడు ఎప్పుడే ఈ పర్సన్ ఎవరైతే ఆ స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు క్రియేట్ చేశారంటే నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుందంటే ఈయన ఇంటికి రావడానికి భయపడతాడు పూర్వజన్మ కర్మ ఫలితాలు ఇంటికి వెళ్ళాలంటే అంటే పూర్వ జన్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు ఈ జన్మలో కుటుంబ సభ్యులతో ఇబ్బంది పడతారు దాన్ని జ్యోతిష్ శాస్త్రంలో వీళ్ళు పాస్ట్ లైఫ్ లో చేసుకున్న కర్మ ఈ లైఫ్ లో సెకండ్ హౌస్ అంటే ధనభావం అలాగే థర్డ్ హౌస్ మీరే చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు థర్డ్ హౌస్ మీకెందుకు ఈ జన్మలో చదువు బాగా అబ్బింది లేకపోతే ఆస్తులు ఎందుకున్నాయి ప్రాపర్టీస్ ఎందుకున్నాయి అంటే పాస్ట్ లైఫ్లో మీకుండే ప్రాపర్టీని సద్వినియోగం పరుచుకున్నారు ఎవరిదీ లాక్కోలేదు ధర్మంగా సంపాదించుకున్నారు ఇంకా ఉంటే ఓ గుడికో గోపురానికో ఇచ్చారు అది మీకు పుణ్యంగా వస్తుంది అట్లా అనమాట ప్రతిదీ కూడా ఇప్పుడు సంతానంతో ఇబ్బంది ఉంటుంది ఫిఫ్త్ హౌస్ బాగుంటే సంతానంతో ఇబ్బంది ఉండదు సక్రమంగా సంతానం కలుగుతారు కొంతమందికి వివాహం తొందరగా అవ్వదు ఎందుకు అంటే పాస్ట్ లైఫ్లో మంచి భార్య లేదా మంచి భర్త వచ్చినా హింసించాడు ప్రకృతి ఏం చేస్తుంది ఈ రూపంలో ఇక్కడ కష్టాన్ని ఇస్తుంది అంటే దానికి సెట్ చేసుకోవాలి కదా ఇప్పుడు మీరు మిమ్మల్ని చిన్న ఒక ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నారు ఒక పార్ట్నర్ ఒకటి కొట్టాడు వెంటనే వాడు రియాక్షన్ కొట్టాలని ఉంటుంది కొడితేనే వాడికి సరిపోయింది అనిపిస్తుంది అక్కడ లేకపోతే అది బ్యాలెన్స్ ఉండిపోయిన వాళ్ళని కొట్టేసాడని ఉంటుంది ఎప్పుడు కొడతానా అని ఉంటుంది వాడికి అంటే ఒక మనిషికే ఒక మనిషి కొడతే ఎప్పుడు కొడతానా అని ఉన్నప్పుడు కర్మ కర్మ ఒక సిస్టము నిన్న ఎప్పుడు కొట్టాలంటే ఉంటుంది వెయిట్ చేస్తూ ఉంటుంది అది ఎంత లేట్ అవుతుంటే దాని పర్సంటేజ్ అంత పెరుగుతూ ఉంటుంది ఆ రకంగా ఏంటంటే ఇక్కడ జరిగేటువంటి విషయాలు కూడా జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఏంటంటే నీకు అసలు ఏ రూట్లో మనీ వస్తుంది అనేది చెప్తుంది అమ్మా జాతకం చాలా మంచి రకరకాల మార్గాలు వెతుకుతూ ఉంటారు కానీ ఈ రూట్లోనే మనీ వస్తుంది అని ఉన్నప్పుడు ఆ రూట్లోనే వస్తుంది ఆ రూట్లో రాదు అన్నప్పుడు మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా రాదు ఇంకా నో నథింగ్ కర్మ అనుభవించాల్సింది అంటే అయితే ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటుంది మీకు టైం బాగోక రాకపోవడం వేరు మీకు అందులోనే వస్తాయి కానీ అది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే డాక్టర్ డి రామానాయుడు గారి జాతకం తీసుకుంటే కనుక అతను స్టార్టింగ్ త్రీ మూవీస్ ప్లాఫ్ అమ్మ అటర్ ప్లాఫ్ డబ్బులు మొత్తం పోయాయి కానీ నాలుగో సినిమా అన్నీ ఇంకా ఉన్న వెళ్ళిన డబ్బులను తీసుకొచ్చి పెట్టాడు అప్పుడు అందరూ అన్నారు ఏమిటి నీ సినిమాలు నీకు హచ్చరావేయమ కానీ అక్కడ రీజన్ ఏంటంటే ఆ టైం వరకు అతను కలిసి రాని టైం తర్వాత ఆయన ఒక ఐకాన్ స్టూడియో ఆయన తెలియని వ్యక్తి లేరు అంత గొప్ప ప్రొడ్యూసర్ అయ్యారు ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు తెలుసుకోవాలి ఇది నీకు ప్రజెంట్ టైం బ్యాడా నీకు అసలు వచ్చి రావట్లేదా ఈ బిజినెస్ నీకు వచ్చి రావట్లేదా లేకపోతే నీకు అసలు టైం బాగా ఒక బిజినెస్ నడవట్లేదా గురువు గారు దశ అంటే మనకు నడుస్తున్న మహాదశ బాగాలేదనుకోండి మీరు ఏం పట్టుకున్నా బొగ్గు అవుతుంటుంది మీకు మహాదశ బాగుంది అనుకోండి ఆ పర్టికులర్ దాంట్లో డబ్బులు వస్తాయి కలిసి వచ్చే మూమెంట్ ఒకటి ఉంటుంది దేంట్లో కలిసి వస్తుంది అని ఉంటుంది ఇది జ్యోతిష్ శాస్త్రం చాలా స్పష్టంగా చెప్తుంది అలాగే ఉద్యోగం విషయం అనుకోండి ఇక్కడ చేస్తే మంచిదా విదేశాల్లో చేస్తే మంచిది ఏ ఫీల్డ్లోకి వెళ్తే మంచిది చిన్నపిల్లల జాతకాలు తీసుకొని మనం చెప్పొచ్చు వీళ్ళని ఈ ఫీల్డ్లో చదివించండి ఆటోమేటిక్గా వీళ్ళకి బాగుంటుంది ఇప్పుడు న్యాచురల్గా మనం క్యాజువల్గా విద్య నేర్చుకోవడం వేరొక ఒక ఫ్లూటో లేకపోతే ఏదో సరదాగా నేర్చుకునే విద్యలు వేరు మీరు ప్రొఫెషనల్గా అందులో అవ్వాలన్నప్పుడు దానికి ఫైనాన్షియల్ లింక్ ఉంటుంది ఖచ్చితంగా ఆ ఫైనాన్స్ దాని మీద వస్తుందా లేదా మీకు జీవనోపాధిగా నేర్చుకునే విద్యలు వేరు ఉంటాయి సరదాగా నేర్చుకునే విద్యలు వేరుంటే సరదాగా మీరు అక్కర్లే సరదాగా నేర్చుకుంటారు బట్ జీవనోపాధిగా ఉండే విద్య ఏదైతే నేర్చుకుంటారో అది మీకు లైఫ్ని ఇస్తుంది అది మనం తెలుసుకోవచ్చు అదే అదేవిధంగా చాలా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇవాళ రేపు ఎందుకు విడాకులు అవుతున్నాయి అంటే ఒకటి వాళ్ళ జన్మజాతకాలు టూ మ్యారేజ్ యోగం ఉందని చూసుకోరాళ్ళు చూసుకొని అర్క వివాహమో కుంభ వివాహమో చేసుకుంటే ఆ దోషంపై నార్మల్గా చేసుకునే వివాహం డిస్టబెన్స్ రాదు అలాగే రైట్ టైంలో చేసుకోరు అంటే ఉదాహరణకి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో లో వివాహం ఉంది అనుకోండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ బలవంతంగా వేసేస్తారు అక్కడ టైం లే అక్కడ అసలు అది టైం కాదు టైం కానప్పుడు మీకు ఎట్లా ఎట్లా అంటే ట్రైన్ పలానా టైంకి వస్తుంది మీరు వెళ్ళి ప్లాట్ఫామ్ మీద నిలబడ్డం తప్పితే ట్రైన్ రాదు అది వచ్చే టైంకి అది వస్తుంది అది ఎట్లా వస్తుందో మీరు రాన్ సమయంలో చేయడం ఇంకోటి ఏంటి అది అది ఎట్లా ఉంటుందంటే ఇంకా కరెక్ట్ ఉదాహరణ చెప్పాలంటే ఆల్రెడీ ఫుల్గా ఫుడ్ తినున్నాడు వ్యక్తి ఇంకొంచెం ఫుడ్ తినిపించారు బయటకు వస్తుంది అది ఇది ఎట్లయితే బయటకు వస్తుందో ఆ వ్యక్తికి కూడా అది కలవక విడిపోతారు బికాస్ ఆఫ్ ఇంకొన్ని కేసెస్లో ఎలా ఉంటాయంటే విడిపోయే యోగాలు లేనప్పుడు భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర ఉండడం ఇవన్నీ జ్యోతిష్ శాస్త్రంలో ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు విదేశాలు కావచ్చు ఇవన్నీ ఉంటాయి ఖచ్చితంగా జ్యోతిష్యపరంగా పరంగా చూసుకుని వెళ్తేనే మంచి ఖచ్చితంగా ఉంటాయి అమ్మా అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి మరి గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే మీ ప్లానింగ్ ప్లస్ బయట ఉండేటువంటి ఏదైతే గోచారం అంటే బయట ఉండే గ్రహాలు ఏం చెప్తున్నాయి రెండింటిని మ్యాచ్ చేసుకుంటున్నాం అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు ఒక బ్యాగ్స్ అన్నీ షాప్ పెట్టుకున్నారు లేకపోతే యూనిఫామ్స్ అన్నీ షాప్ పెట్టుకున్నారు ఎప్పుడు అమ్మాలి మీరు మే లోపల అమ్మాలి అంటే జనవరి ఫిబ్రవరిలో అమ్మితేనే మీకు అది అది అమ్ముడుపోతుంది మీరు మే తర్వాత జూన్లో జూలైలో అంటే ఇప్పుడు వండవు సీజన్ అయిపోయింది కదా అంటే టైం క్యాలిక్యులేట్ చేస్తున్నాము బయట ఉండే వాతావరణాన్ని మార్కెట్ని తెలుసుకునేది గోచారం మీ ఇండివిజువల్గా ఉండేటువంటిది మీ జన్మజాతం ఈ రెండు డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ బట్ మ్యాచ్ చేసుకొని చూసుకోవాలి అది అది కుదురుతుంది అంటారా గురువు గారు అంటే బయటది కానీ మన పర్సనల్ డిపెండ్ ఆన్ వాళ్ళ కర్మ వాళ్ళకి తెలుసుకునే యోగం ఉండడం చాలా మంది దగ్గర దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తూ ఉంటారు తెలుసుకోవాలనుకుని మళ్ళీ ఇదవుతూ ఉంటుంది వాళ్ళ కర్మ మీద కూడా ఆధారపడుతుంది ఓకే చాలా చక్కగా వివరించారు మిగతా విషయాలు కూడా మా కోసం మా ప్రేక్షకుల కోసం మాతో షేర్ చేసుకున్నారు ధన్యవాదాలు గురువు గారు